లివర్ వ్యాధి పట్ల ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెన్నై గ్లోబల్ హాస్పిటల్ ప్రముఖ లివర్ శస్త్రచికిత్స వైద్యులు డాక్టర్ రజనీకాంత్ అన్నారు. ప్రజలకు లివర్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో లివర్ వ్యాధి సమస్యతో అనేక మంది బాధపడుతున్నారని అన్నారు. మద్యపానం సేవించడంతో పాటు హై బీపీ, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల లివర్ వ్యాధి సంభవిస్తుందని తెలియజేశారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లివర్ వ్యాధితో బాధపడుతున్న బాధితులకు లివర్ మార్పిడి చికిత్స కూడా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 4 నెలల క్రితం ఒంగోలుకు చెందిన హనుమంతరావుకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన ఇప్పుడు ఆరోగ్యంగా తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. హనుమంతరావు మాట్లాడుతూ, డాక్టర్ రజనీకాంత్ వలన తన లివర్ సమస్య పూర్తిగా నయమై ఆరోగ్యవంతంగా ఉన్నానని డాక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మెడిసిన్స్ ఉంటే తాత్కాలిక ఇవన్నీ లివర్ వల్ల నెక్స్ట్ స్టేజ్ లివర్ దెబ్బతిన్నాడు. సో మళ్ళీ కూడా ఇప్పుడు రీడింగ్ వస్తుంటే బ్యాండ్ వేస్తుంది. బ్యాండ్ వేసుకోవాలి, ముందుకు వాడాలి, చూద్దాం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అక్కడైనా ముందే రావాల్సింది. బ్యాండ్ ఎవరికి దీనికి డిమెండ్ కావాల్సింది సార్, వేస్తే బ్లడ్ అది ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అన్ని బాగుంటుంది. మళ్ళీ ఎవరి మంత్ టెస్ట్ చేసుకోవాలి, ప్లస్ ఫాలోఅప్ వచ్చి ఎక్స్ప్రెస్ రావాలి సార్. వాట్సాప్ చేశాను ఫస్ట్ వన్ ఇయర్ కొంచెం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రజనీకాంత్. జేఎంజే ప్రేక్షకులకి నమస్కారాలు. నేను గ్లోబల్ హాస్పిటల్ చెన్నైలో సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ వైద్యుడిగా పనిచేస్తున్నాను. ప్రతి నెల ఫస్ట్ లాస్ట్ వారం కానీ లేదా ఒక్కొక్కసారి 2 నెలలకు ఒకసారి కానీ ఒంగోలుకు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ లివర్ వ్యాధి ఉన్న పేషెంట్స్ని చూడడం జరుగుతుంది ఇక్కడ యాపిల్ డయాగ్నోస్టిక్స్కి వచ్చి. సో లివర్ వ్యాధులు అనే దానికి గురించి అవగాహన కల్పించాలని ముఖ్యంగా ఈరోజు లివర్ వ్యాధుల గురించి అవగాహన కల్పించాలని మనం ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాలేయ వ్యాధులు ముఖ్యంగా 3 రకాల రీజన్స్ వల్ల వస్తాయి. ఒకటండి మెయిన్ కామన్గా ఆల్కహాల్ వల్ల, రెండవది వచ్చి వైరస్ వల్ల, మూడవది పుట్టుకతో వచ్చిన వ్యాధులు, అలాగే నాలుగవది వచ్చి ఈ మధ్య కాలంలో అందరూ వ్యాయామం లేకుండా అలాగే సిట్టింగ్ జాబ్స్ అంటారు డెస్క్ జాబ్స్ వల్ల లావ్ పెరిగిపోవడం వల్ల వచ్చే దానివల్ల కూడా ఉబ్బకాయం అంటారు, దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ లివర్ డ్యామేజ్ జరిగితే దాన్ని లివర్ సిరోసిస్ అంటారు. ఈ లివర్ సిరోసిస్లో 3 దశలు ఉంటాయి. లాస్ట్ దశకు వస్తే దాని లక్షణాలు కామెర్లు రావడం, కడుపులో నీరు చేరడం, అలాగే రక్తం గడ్డ కట్టుకోదు, అలాగే మనిషి కోమాలోకి వెళ్ళడం, ప్లస్ కిడ్నీ మీద కూడా ప్రెషర్ పెరిగి కిడ్నీ ప్రాబ్లం కూడా రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటి పక్షంలో ఉన్నప్పుడు మాత్రలు వచ్చి కొన్ని రోజుల వరకే పనిచేస్తాయి. లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు లివర్ మార్పిడి అంటే కాలేయం, దెబ్బతిన్న కాలేయాన్ని కంప్లీట్గా తీసి కొత్త కాలేయం అమర్చడం జరుగుతుంది. ఇలాగ మనం ఒంగోలులో దాదాపు 10 నుంచి 15 మందికి ఇలా అమర్చి విజయవంతం చేశాము. మనకి మన ముందు హనుమంతరావు గారు టీచర్ ఉన్నారు, ఆయనకు కూడా కాలేయం మార్పిడి చేసి విజయవంతం జరిగింది. కాలేయం మార్పిడిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సొంత వాళ్ళు సగం కాలేయం ఇవ్వడం జరుగుతుంది. అలా సొంత వాళ్ళు ఎవరు లేనప్పుడు కెడావర్ అంటారు, అంటే దురదృష్టవశాత్తు
ఎవరైనా యాక్సిడెంట్ అయితే అతని యాక్సిడెంట్ కేసులో మనం 5 ఆర్గాన్స్ తీసుకొని మళ్ళీ వేరే పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. అలాగే లివర్ హార్ట్ అండ్ ఊపిరితిత్తులు కిడ్నీస్ వీటన్నిటినీ వ్యాధిగ్రస్తులకు అమర్చి వాటి ఆపరేషన్స్ విజయవంతం జరుగుతుంది. మనం హనుమంతరావు గారికి అలాగే అదృష్టవశాత్తు ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు, లివర్ లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఆయనకి కెడావర్ అంటారు, అంటే యాక్సిడెంట్ కేసులో కంప్లీట్గా ఫుల్ లివర్ దొరికి ఒక 4 నెలల క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసి ఇప్పుడు బాగా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, ఇప్పుడు హాస్పిటల్ నుంచి 2 నెలల్లో హాస్పిటల్ దగ్గర ఉండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒంగోలుకి వచ్చి ఆల్రెడీ టీచింగ్ వృత్తికి కూడా ఈ మంత్ నుంచి హాజరయ్యారు, ఆయన విధులకు కూడా హాజరయ్యారు. సో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే లివర్ మార్పిడి అనేది ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి చికిత్స. ఇది గవర్నమెంట్ కూడా కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ అని 10 లక్షలు ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల కాలేయ వ్యాధిగ్రస్తులు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ చేర్చుకోకపోతే చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ లివర్ మార్పిడి అనేది 95% విజయవంతం అవుతుంది. విదేశాల్లో ఎలాగ రిజల్ట్స్ వస్తాయో అలాగే ఇక్కడ కూడా ఇండియాలో మనం రిజల్ట్స్ చేయడం జరుగుతుంది. సో దీన్ని విరివిగా ప్రచారం చేయాలని నా మనవి. ధన్యవాదాలు. నా పేరు హనుమంతరావు, నేను అల్లూరు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు లివర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను ఏఐజీ హాస్పిటల్లో చూయించుకునేవాడిని హైదరాబాద్లో. అయితే తర్వాత ఇక్కడ రజనీకాంత్ డాక్టర్ గారు వచ్చారంటే తను కలిసినప్పుడు అక్కడ గ్లోబల్ హాస్పిటల్లో బాగా జరుగుతుందనేటువంటిది, సక్సెస్ రేటు కూడా బాగుందనేటువంటిది తెలిసి అక్కడ పోవటం జరిగింది. అక్కడ పోయిన తర్వాత లివర్ చేంజ్ చేయాలని చెప్తే ముందుగా మేము పోయి టెస్టులన్నీ కూడా చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత నేనున్నాను, నీకేం ఇబ్బంది లేదు, నేను చేయిస్తాను, చాలా సక్సెస్ అవుద్దని చెప్పి రజనీకాంత్ గారు డాక్టర్ గారు మాకెంతో హోప్స్ ఇచ్చారు. అక్కడ పోయాము, పోయిన తర్వాత లివర్ ఆపరేషన్ చేశారు, బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు 3 నెలలు దాటి 4 నెలల్లోకి వచ్చాము, ఏ కాంప్లికేషన్స్ కూడా నాకు రాలేదు. చాలా నిజంగా నేను బతుకుతానని, నాకు నిజంగా అయితే రీబర్త్, మళ్ళా పునర్జన్మ. ఎందుకంటే ఆ రకంగా డాక్టర్స్ నేను హైదరాబాద్లో చూశాను, కానీ ఆ రకంగా పేషెంట్లను దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి నిజంగా ఈరోజు నేను బ్రతకటానికి కారణం రజనీకాంత్ డాక్టర్ గారే. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను బాగా మళ్ళీ పోయి టీచింగ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు క్లాసుకు పోవటం కానీ టీచ్ చేయటం కానీ చాలా బాగుంది, హుషారుగా ఉంటుంది. కానీ అటువంటి డాక్టర్ గారు మనకి ఒంగోలుకు వచ్చి, నువ్వు చెన్నై కూడా అవసరం లేదు, నేను ఇక్కడికి వస్తున్నాను, ఇక్కడే నీకు టెస్ట్ చూస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఈరోజు నేను డాక్టర్ గారి కోసం మళ్ళీ వచ్చినప్పుడు నా రిపోర్ట్లన్నీ చూసి సక్సెస్ అయింది, నీకు ఇబ్బంది ఏమి లేదు, కాబట్టి మనం దీని గురించి బాగా మోటివేట్ చేయాలనేటువంటి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి డాక్టర్ గారికి ఒకసారి మళ్ళీ నేను పునర్జన్మెత్తాను కాబట్టి డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.